ఈ పేరు చెబితే తెలియని వ్యక్తి అంటే ఉండరు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరికైనా సాయం అంటే నేనున్నానంటూ ముందుకు వచ్చే సైనికుడు మన జనసేన నాయకుడు బోడపాటి శివదత్. ప్రస్తుత కరోనా లాక్డౌన్ పరిస్థితుల్లో ఇటు అధికారులకు అటు బాటసారులకు తన సేవా కార్యక్రమాలను అందించిన బోడపాటి శివదత్పై ప్రత్యేక కథనం. పాయకరావుపేట నియోజకవర్గంలో కరోనా విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు కాళ్లు కడగడం, అటవీ ప్రాంత గిరిజనులకు నిత్యావసర సరుకులు అందించడం, గ్రామాలలో నెలకొన్న సమస్యలపై పోరాడుతూ బ్రాహ్మణులకు తనవంతు సహాయ సహకారం అందించడం, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్లు పలహారాలు కూడా పాటిస్తూ మత్స్యకారులకు మూగజీవాల సైతం ఆకలి దాహం తీర్చిన సైనికుడు మన జన సైనికుడు బోడపాటి శివదత్. జనసేన పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ పాయకరావుపేట నియోజకవర్గంలో జన సైనికుల ప్రజల ఆదరణ అభిమానాలు పొందుతూ ఎటువంటి పదవులు ఆశించకుండా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ పవన్ కళ్యాణ్ గారికి యొక్క విధి విధానాలను ప్రజలకు వివరిస్తూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనలతో ప్రజలకు సహాయ సహకారాలు చేయడం జరిగిందని శివదత్ తెలియజేశారు. నేటి వరకు జనసేన పార్టీ తరపున చాలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అందులో కొన్ని అతి ముఖ్యమైనవి ఏంటంటే, మేము చేసిన ప్రతి కార్యక్రమాలు కూడా ఏవైతే ప్రజలకు అందుబాటులోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ప్రజలకి వాళ్ళకి సహాయపడే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదంట్ల మనోహర్ గారు వారి యొక్క సమక్షంలో మా యొక్క కార్యక్రమాల గురించి చర్చించి మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది. దానికి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మా జనసేన పార్టీ నాయకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేసిన కార్యక్రమాలు కొన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఇందులో మెయిన్ హైలైట్స్ ఏంటంటే, పారిశుద్ధ్య కార్మికులు ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళు చేసిన సేవలను గుర్తించి వారి యొక్క పాదాలని నేళ్లతో కడిగి వారి కాళ్ళు కడిగి వారికి నిత్యావసర సరుకులు అందించి వాళ్ళని దగ్గర తీర్చుకొని వాళ్ళ యొక్క బాధలు తెలుసుకున్నప్పుడు వాళ్ళ కంటతడి పెట్టుకొని నన్ను హత్తుకొని వాళ్ళ సమస్యలు చెప్పినప్పుడు నేను చాలా చలించాను. దాని గురించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక అభయం ఇచ్చాం, పార్టీ తరఫున మీకు ఖచ్చితంగా ఏ కార్యక్రమం చేయడానికి సిద్ధమని చెప్పి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ లాక్డౌన్ స్టార్టింగ్ టైంలో ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి పళ్ళు వాళ్ళకి అందచేసి మా జన సైనికులందరూ కూడా ముందుకొచ్చి అలా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి నాతో సంప్రదించి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న జన సైనికులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నా అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మాతో సంప్రదించి ఈ పళ్ళు పంచే కార్యక్రమంలో కూడా జన సైనికులు పాల్పంచుకున్నారు.